నమస్తే లక్షల ప్రాణాలను హరిస్తున్న కరోనా వైరస్ను ప్రపంచం మీదికి వదిలి పెద్ద పొరపాటు చేసిన డ్రాగన్ కంట్రీ కరోనా కట్టడికి చేయరాని చేస్తోంది వైరస్ కట్టడి విషయంలో ప్రపంచ దేశాలతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న చైనా వ్యాక్సిన్ విషయంలోనూ అదే తీరును ప్రదర్శిస్తోంది అన్నింట్లో తామే ముందుండాలనే వెర్రి తపనతో రూల్స్ను అతిక్రమించి తమ సొంత ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతోంది కరోనా వ్యాక్సిన్ ఫలితాన్ని పూర్తిగా అంచనా వేయకుండానే అక్కడి ప్రజలకు అందిస్తోంది కరోనా వ్యాక్సిన్ను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తేవాలంటే దాన్ని మూడు దశల్లో తప్పనిసరిగా పరీక్షించాల్సి ఉంటుంది ఈ మూడు దశల్లో వ్యాక్సిన్ సురక్షితమని రూఢీ అయితేనే ప్రజా వినియోగానికి ఉపయోగించాలి కానీ చైనా మాత్రం ట్రయల్స్ పూర్తి చేయకుండానే కరోనా వ్యాక్సిన్ను వినియోగంలోకి తెచ్చింది ఆ మధ్య రష్యా కూడా ఇలాగే ప్రవర్తించింది తాము తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మంచిదేనా కాదా అని పరీక్షించకుండానే జనం పైకి వదిలింది రెండు దశల ప్రయోగం పూర్తి కాగానే వ్యాక్సిన్ ను వినియోగంలోకి తెచ్చింది దీంతో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కరోనాపై పనిచేస్తుందా అనే అంశంపై పెద్ద చర్చ జరిగింది ఇప్పుడు చైనా కూడా అలాగే చేస్తోంది ఇటీవల చైనా తాను తయారు చేస్తున్న వ్యాక్సిన్ను ను ట్రయల్స్ పూర్తి కాకుండానే వేలాది మంది ప్రజలకు ఇచ్చేస్తోంది ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధం ఆ వ్యాక్సిన్ పనిచేయడం పనిచేయకపోవడం పక్కన పెడితే పొరపాటున గనక పరిస్థితి వికటిస్తే ఏంటని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది బీజింగ్ పాలకులు మాత్రం ట్రయల్స్ పూర్తి కాకుండానే రహస్యంగా ప్రజలకు వ్యాక్సిన్ ఎక్కించేస్తున్నారు ఎలాగూ అక్కడ బయట మీడియా ఉండదు అక్కడి పాలకుల చెప్పు చేతుల్లో నడిచే మీడియా ఇలాంటి న్యూస్ ఇవ్వదు అందువల్ల జిన్పింగ్ అండ్ టీమ్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఈ వ్యాక్సిన్ కరోనాకు వ్యతిరేకంగా పనిచేస్తే పర్వాలేదు తేడా వచ్చి మరో ప్రమాదానికి దారి తీస్తే అది ప్రపంచానికే ముప్పు కానీ ఇవేవి పట్టకుండా ప్రపంచంలో తామే మొదట వ్యాక్సిన్ అందించాలన్న పేరు కోసం డ్రాగన్ కప్పగంతులొస్తోంది తమ ప్రజల ప్రాణాలనే ముప్పులోకి తెస్తోంది ఇప్పటికే ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది చేనీయుల్లో అసాధారణ పరిస్థితులు తలెత్తినట్లు తెలుస్తోంది ఇటీవల ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వల్ల మూడో దశ ట్రయల్స్లో ఓ వ్యక్తికి సీరియస్గా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి దీంతో వెంటనే ట్రయల్స్ నిలిపివేశారు ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించుకొని ట్రయల్స్ను మళ్లీ ప్రారంభించారు వాలంటీర్ల విషయంలోనే ఇంత జాగ్రత్తలు తీసుకుంటుంటే చైనా మాత్రం ట్రయల్స్ పూర్తి కాకుండానే వ్యాక్సిన్ను ను జనానికి ఇచ్చేస్తోంది కరోనాను కట్టడి చేయాలంటే వెంటనే వ్యాక్సిన్ కావాలి తప్పదు అత్యవసరం ఉంది కదా అని సురక్షితంగా లేని వ్యాక్సిన్ను ప్రయోగిస్తే జనం ప్రాణాలకే ముప్పు చైనా మాత్రం ఇవేవి పట్టకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోంది అసలు చైనాలో కరోనా వైరస్ ఎంతమందికి సోకిందో కూడా ప్రపంచానికి ఖచ్చితమైన లెక్క చెప్పలేదు అక్కడి పాలకులు చైనా ప్రభుత్వం ఇచ్చే లెక్క ప్రకారం ఇప్పటి వరకు ఆ దేశంలో ఎనభై వేల పైచెలుకు మందికి కరోనా సోకిందని తెలుస్తోంది కానీ యాక్టివ్ కేసులు నూట డెబ్బై మాత్రమే ఉన్నాయట చైనా వ్యాక్సిన్ ట్రయల్స్లో ఎంతమంది పాల్గొన్నారు వారి పరిస్థితి ఎలా ఉందో కూడా ఇప్పటి చైనా వెల్లడించలేదు కానీ ఇప్పటికే పది వేల మందికి పైగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా అనధికారికంగా తెలిసింది మొత్తానికి చైనా వ్యవహార శైలి పట్ల ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి